కూలిపోయిన ఈ కంచు కోటల్లో కోలుకొని టీడీపీ 1983లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 4 దశాబ్దాలుగా టీడీపీ అధికారం చేజిక్కించుకున్నా లేక ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న ఆ పార్టీకి కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అక్కడ మాత్రం గెలుపు ఖాయమని సైకిల్ పార్టీ కేడర్ బలంగా భావించే నియోజకవర్గాలు ఇవి. అలాంటి కంచుకోటలు 2019 ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ గాలికి కుప్పకూలిపోయాయి. అది జరిగే 5 ఏళ్లు కావస్తోంది, కానీ ఇప్పటికీ దాని మీద ఆత్మవిమర్శ చేసుకోకపోవడంపై టీడీపీ కేడర్ ఆవేదన చెందుతోంది. మనమే అనుకున్న నియోజకవర్గాలలో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయామో అనే సమీక్ష లేకుండానే 5 ఏళ్లు గడిచిపోయాయని, ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లోనూ నిరాశ తప్పదని కేడర్ బాధపడుతోంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది, కానీ 2019లో గౌతు శ్రీష ఓడిపోయారు. ఇక విజయనగరంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో తప్ప అన్నిసార్లు టీడీపీయే గెలిచింది. గత ఎన్నికలలో ఇక్కడ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజును రంగంలోకి దింపితే ఓటమి ఎదురైంది. ఇక పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికలలో ఏకంగా 7 సార్లు గెలిచింది. 2019లో వైసీపీ అభ్యర్థి గొల్ల బాబురావు టీడీపీ అభ్యర్థిపై ఏకంగా 31,000 భారీ మెజారిటీతో గెలిచారు. 7 సార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలోను గత ఎన్నికలలో సైకిల్ స్టాండ్ వేయలేక కింద పడింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీదే హవా. టీడీపీ సీనియర్ నేత పెండియాల కృష్ణబాబు వర్గం గెలుపు ఓటములను నిర్దేశించేది. 7 సార్లు ఇక్కడ టీడీపీయే గెలిస్తే అందులో కృష్ణబాబు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ అయ్యాక కూడా టీడీపీ 2 సార్లు గెలిచింది. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి తానేటి వనిత 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత 25,248 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ గెలిచింది, కానీ 2019లో బోర్ల పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ కంచుకోటలెన్నో గత ఎన్నికలలో కూలిపోయాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికలలో టీడీపీ 7 సార్లు గెలిచిన 16 నియోజకవర్గాలలో 6 సార్లు గెలిచినవి, 29 చోట్ల గత ఎన్నికలలో బొక్కబోర్ల పడింది. ఓటమి ఎలా ఉన్నా దానికి కారణాలు ఏంటో, అందులో నాయకుల పాత్ర ఏంటో కనీసం టీడీపీ సమీక్షించలేదని ఆ పార్టీ కేడర్ ఆవేదన. మళ్ళీ ఎన్నికలు వస్తున్నా ఈ నియోజకవర్గాలలో పరిస్థితి టీడీపీకి అనుకూలంగా లేదని ఆ పార్టీ వర్గాలే అంచనా వేస్తున్నాయి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా అలాగే ముందుకెళ్లడంపై ఆవేదన ప్రకటిస్తున్నాయి.